నమస్తే. టక్స్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ ద్వారా సమర్పిస్తున్నటువంటి మధురమే సుధా గానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఫుల్ ఎనర్జీతో ఎనర్జెటిక్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను జై కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నా పాటు ట్యూన్ ఇన్ అయ్యి రెడీగా ఈ ఎపిసోడ్ చూడడానికి ఎదురు చూస్తున్నారని తెలుసు. మనం గత వారాలలో ఎన్నో విశేషాలు, ఆయన జీవిత ప్రయాణ విశేషాలు, ఆయన సంగీత కచేరీలు, ఆయనతో ఎవరెవరు సంగీత కచేరీలలో పాల్గొన్నారు, ఇలా చాలా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ఒక ప్రవాహం మనకి తెలుసు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ముందుగా ఒక చిన్న ధమాకా జరగబోతోంది, దాని తర్వాత మనం ఎపిసోడ్ లోకి వెళ్తాం. కానీ అది జరగాలంటే ముందుగా మనం ఆహ్వానించాలి మాధవ్ పెద్ద సురేష్ గారిని. సురేష్ గారు నమస్తే, మన ఆరవ భాగానికి స్వాగతం. థాంక్ యూ. చాలా ఇష్టమైన నంబర్ ఆరు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో సురేష్ గారు, మీరు కార్యక్రమంలోకి వచ్చేసారు, కాకపోతే నేను ఇప్పుడే ప్రేక్షకులకి చెప్పాను ఏంటంటే ఈ రోజు మన అసలు కార్యక్రమానికి వెళ్లే ముందు ఒక ధమాకా చేయబోతున్నాము. ముందుగా ఒక చిన్న టపాకాయల కార్యక్రమం అని, అదేంటో మీరే చెప్పండి, నేను అందుకే చెప్పకుండా ఆపాను అన్నమాట. అవును, నిజంగా ధమాకాయ. ధమాకా అంటే మూడు ముగ్గురు మహానుభావుల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుని అప్పుడు మన ఎపిసోడ్ అసలు కార్యక్రమానికి వెళ్దాం. ఒకళ్ళు సంగీతానికి రారాజు. అతను అంటే ఆయన ముందు సంగీత దర్శకులు, ఆయన తర్వాత వచ్చిన సంగీత దర్శకులు అమితంగా ప్రేమించే ఏకైక వ్యక్తి ఇళయరాజా. ఆయన బర్త్డే జరిగింది మొన్న జూన్ 2వ తారీఖున. నా అదృష్టం, మా కుటుంబంతో ఆయనకున్న అనుబంధం, నేను అది మనం ఎలాగో తర్వాత చెప్పుకుంటాం కాబట్టి ఇప్పుడే చెప్పక్కర్లేదు. ఆ మహానుభావుడికి హ్యాపీయెస్ట్ బర్త్డే డియర్ ఇళయరాజా గారు. ఇళయరాజాస్ ఇరా ఈజ్ గ్రేట్ ఇరా, అదొకటే నేను చెప్పేది ఆయన గురించి. అలాగే మరో ముఖ్యమైన వ్యక్తి నా ఈ జీవితంలో, అంటే ఈ సినీ చిత్ర విచిత్రమైన ఈ చిత్ర పరిశ్రమలో నాకు దొరికిన ఒక ఆణిమిత్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన బర్త్డే జూన్ 4వ తారీఖు. 74 ఏళ్ళు పూర్తి చేసి 75లో గడుపు పెట్టారు. బాలు గారి గురించి ఎప్పుడు చెప్పేదే, మన రోజు అన్నం తినే అన్నం గురించి ఏం చెప్తాం, ఆయన పేరు అన్నం అని పెట్టుకున్నా. అన్న నాకు అన్న లాంటి వాడు, మా అన్నయ్య తర్వాత అన్నం అంటే పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఆ సున్నవాడు కలిపాం అన్నం లాంటి వాడని. సో బాలు గారి గురించి మనం చాలా చెప్పబోతున్నాం ముందు కాబట్టి, ఆయనకి డియర్ బాలు గారు హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. మీరు మంచి ఆరోగ్యంగా అన్ని రకాలుగా మీరు ఏమేమి జీవితంలో అనుకున్నారో ఆ కోరికలన్నీ ఈడేరు గాక. మీరు మీ కుటుంబ సభ్యులు మీ తరతరాలు అందరూ అన్ని రకాలుగా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. తర్వాత ధమాకాలు మూడు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్, మేము మ్యూజిక్ చేస్తాం, పాడేవాడు పాడతారు, వాయించేవాడు వాయిస్తారు, అన్నీ ఉన్నాయి. మరి అందరు తప్పట్లు కొట్టి ఏళ్ళు కొట్టాలంటే దానికి ఎవరు? హీరో అది. ఆ హీరో కూడా అందరు హీరోలు, హీరోలే అందరు, మ్యూజిరేట్సే. కానీ మనం ఇళయరాజా గురించి ఎలా చెప్పుకుంటున్నాం, ఒక నాలుగు స్తంభాలు ఒక స్తంభం. నందమూరి వంశంలోంచి వచ్చినటువంటి పండిత పుత్ర అనుకోకుండా, నాన్నగారి పేరు చెప్పుకొని పైకి రావడం కాకుండా, ముందు ఆయన ఇంట్రొడ్యూస్ చేసినా సరే, మహానుభావుడు ఎన్టీ రామారావుని ఇంట్రొడ్యూస్ చేసినా, తనకంటూ ఒక మాస్ క్లాస్ అన్ని రకాలుగా సినిమాలు చేస్తూ అందరినీ అలరారిస్తున్నటువంటి మా బాలయ్య బాబు జన్మదినోత్సవం వచ్చే జూన్ 10వ తారీఖు. ఇది ప్రత్యేకం ఆయనకి ఈ సంవత్సరం, ఎందుకంటే షష్ఠి పూర్తి ఆయనకి. సో బాలయ్య బాబుకి నాకున్న అనుబంధం ఏంటనేది మనం ఇప్పుడు చెప్పక్కర్లేదు. బాలయ్య బాబు గారు, మీరు, వసుంధర గారు, మీ పిల్లలు అందరూ, మీ కుటుంబ సభ్యులందరూ అన్ని రకాలుగా చాలా ఆయుర ఆరోగ్యాలతో, సకల ఐశ్వర్యాభివృద్ధి చేస్తూ అన్ని రకాలుగా చాలా అభివృద్ధిలో రావాలి. మీరు ఇంతకంటే నేనేం చెప్తాను బాలయ్య బాబుతో, బాలయ్య బాబుతో మాకున్న అనుబంధం తర్వాత చెప్పుకుందాం. సో ఈ ముగ్గురు మహానుభావులు పక్షం రోజుల లోపల
అంటే 2వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల జూన్ లో ఇప్పుడు ఒక ఒక ఏమంటారు తుఫాన్ లాగా అన్నమాట. ఈ ముగ్గురు వచ్చి చలనచిత్ర సేమే కాదు ప్రపంచాన్ని యావత్ ప్రపంచంలోనే ఒక కోట్ల మంది అభిమానులు సంపాదించిన భక్తులు వెళ్ళి ముగ్గురు. సో ముగ్గురు గురించి మనం మాట్లాడుకోవడం ఈ ఆరో ఎపిసోడ్లో చాలా ఇది హైలైట్. అంటే ఈ ఆరో ఎపిసోడ్కి కిరీటం ఇప్పుడు మనం మాట్లాడింది. చాలా థ్యాంక్స్ జయ, బాగుంది, మనం మంచి విషయాలు గుర్తు చేసుకున్నాం. ఎక్సలెంట్ అండి. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తెలుగు పాట, తెలుగు వెండితెర మీద ఒక తెలుగుదనం, అలాగే తెలుగు సినిమాని చూసి ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేయడానికి దోహదపడిన ఎందరో మహానుభావులలో నిజంగా ముందు వరుసలో ఉండే వారు ఈరోజు మనం వారిని గుర్తు చేసుకున్నాము. ఇళయరాజా గారు, బాలు గారు, బాలకృష్ణ గారికి నమస్కారాలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ ఆల్సో. వారి తరఫున నేను కూడా హ్యావ్ ఏ వండర్ఫుల్ బర్త్డే అండి. అండ్ ఆల్సో ఇంకా మీ మీ బోలెడన్ని సినిమాలు పాటలు అన్ని మేము చూడాలి. అండ్ లాంగ్ లీవ్ అండ్ హ్యాపీ అండ్ ప్రాస్పెరిటీ మీకు ఎప్పుడు కలగాలని మేము కోరుకుంటున్నాం. సో సురేష్ గారు, మరి మన ఎపిసోడ్ ఇవాళ జాలీ జాలీగా ఇప్పుడు టింగ్ అని మనం ఇలా స్క్రీన్ మార్చేసి వేరే మూడ్ లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. జస్ట్ స్టే ట్యూన్డ్, 1 సెకండ్ లో వచ్చేస్తాం. ఇవాళ మంచి కాఫీతో మొదలు పెడతాం. Yes. So, Madras coffee to cheers cheptu. Ika meekemo ratri nidra mattu bodaniki maakemo poddina tiffin ayindra taage coffee mari idrige endi ante okaithe filter coffee ade meeru ela chepparante ee thuru aa paschimam annattu meer oka time zone nenu oka time zone. మనం ఎప్పుడు రికార్డ్ చేసినా మనకి టైం జోన్ డిఫరెన్స్ ఉంటుంది. పగలైతే రాత్రి, రాత్రి అయితే పగలు. సో మంచి కాఫీ లాంటి వార్తలతోనే ఈ ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేద్దాం. కాఫీ వార్తలు అంటే మా లాంటి వాళ్ళకి ఏంటంటే చిలిపి అంట. చిలిపి మేం లేవు, చిన్నప్పుడు మేము చాలా చేసేవాడు, చాలా కోతులం మేము. ఒక సంఘటన చెప్తా, తమాషా సంఘటన మన వాళ్ళకి. ఒక టైంలో డిటెక్టివ్ నావెల్స్ వచ్చాయి. ఇది ఎలా తెలిసిందంటే డిటెక్టివ్ భగవాన్ డిటెక్టివ్స్ చాలా ఫేమస్. వాళ్ళ సిస్టర్స్ సన్ నాకు జొల్లగడ్డ లక్ష్మీనారాయణ, జేఎల్ నారాయణ, మా ఐకేటిబి స్కూల్ ఫ్రెండ్, వాడి ద్వారా తెలిసే. తర్వాత ఏమో కొడవటిగడి కుటుంబరావు గారి సొంత బావమరిది, ఆయన డిటెక్టివ్ నవల్స్ కొమ్మూరి సాంబశివరావు గారు. మా అమ్మ చదువుకునేది తెచ్చుకుని ఆ టంకు పెట్టిలో అసో ఓహో డిటెక్టివ్ నావెల్స్ అంటూ కొన్ని ఉన్నాయని తెలుసుకున్నాం. మరి అవి బయట చదువుతానేమో, అదే డిటెక్టివ్ రాజు నర్సును, కారు ఫాస్ట్గా వెళ్ళింది అంతే, దబ్బును నేలకు గుల్లాడు, వీళ్ళు గమ్మత్తం ఉండే అదొక ఫేవర్. ఒక టైంలో అదే తెచ్చుకున్నాడు 10 పేసులకి తెచ్చుకుని మా అమ్మ తిడుతుందని మా నాన్నను చదువుకుంటున్నావు అని చెప్పి అమ్మ ఆవిడేమో అన్నింటిలో ఉండేది. మేము అన్ని వరుస పాఠాలు కదా, హాల్లో కూర్చుని మేము చదువు ఆవిడ మాట వినిపించాలి, రే గట్టిగా చదవండి మాట వినిపించాలి అనేది ఆవిడ. మేమేం చేసేవాళ్ళం, అది చదివి సౌండ్ అది మా పిల్ల బాగా చదువుకుంటే అనుకునేది ఆవిడ. మేమేం చేసేవాళ్ళం, పుస్తకాల మధ్యలో ఈ డిటెక్టివ్ నావెల్స్ పెట్టి చూసుకుంటూ చదువుకుంటూ అందనానా ఆహా అన్నని అయ్యో మా నోటికి వచ్చింది. ఆవిడకి సౌండ్ కావాలి, ఆవిడకి ఇంత క్లారిటీ తెలియదు కదా దూరంగా. సరే చదువుతున్న ఒకసారి ఏంటి వరుసగా చదువుతున్నారు వీళ్ళు, అది నాన్ సింక్ అయింది. అది చదవటంలో ఏదో పక్కన వెనక రూమ్కి వచ్చినట్టుంది, వెనక నుంచి వచ్చి మాకు తెలియకుండా చూసిందాడు. చూస్తే పుస్తకం మధ్యలో ఇది ఉంది కదా, ఆ ఏంట్రా పుస్తకంలో పుస్తకం ఏంటది అంది. ఆ ఏం లేదమ్మా అని ఇవాళ అదో అని చెప్పి తీసుకుంటే డిటెక్టివ్ నావెల్స్ ఇదే ఇది మధ్యలో పెట్టిన ఆన్యాన్యాన్య అంటున్నారు మీరు. నేనంటే మీకంటే అంత విచిదానం కనిపిస్తుంది అని చెప్పి కర్ర తీసుకుని బాయించి పారేసి మా ఇద్దరిని. అంటే అక్కడి నుంచి కొన్ని రోజులు ఆవిడ తెలియకుండా ఎక్కడో బయటకు వెళ్ళి చదువుకున్నాడని తప్పితే తర్వాత దాని మీద వ్యామోహం పోయింది అసలు.
సో దీనికి అలా శిల్పి సంఘటనలు ఇవన్నీ ఈ ముందు సూర్యభవనం దాని తర్వాత ఏకేటీపీ స్కూల్ దగ్గర ఉండటం అక్కడ మా అమ్మ సంగీత పాఠాలు చెప్పడం ఇవన్నీ మీకు తెలుసు అక్కడ ఆచార్యులు గాను ఒక ఆయన మా ఇంటి వెనకాల ఉండేవాడు వాళ్ళకి పిల్లలు జగన్నాథాచారి కుట్టి ఇలా రంగలు కనకం వీళ్ళందరూ పిల్లలు మేము వాళ్ళు ఆడుకునేవాళ్ళం అక్కడ ఒక సంఘటన నా బాగా గుర్తు ఒకసారి ఇది ఆడుతున్నాం అదే ఇంటి చుట్టూ తిరిగి ఆడుతారు కదా ఐస్ బాయ్ ఆట ఆడుతుంటే నా కళ్ళు తిరిగి ఒక చోట ఇది ఉంది మన కంకరకాయ కంకర రాయి గోడ మీద ఏదో ఉన్నట్టుంది చూసుకోవాలా కరెక్ట్ దాన్ని కొట్టుకున్నా ఇక్కడ ఉంటుంది ఆ మచ్చ అది కొట్టగానే మా అమ్మ అమ్మ పరుగు పరుగున వచ్చి వంటింట్లో ఉంది అమ్మ పిల్లాడు తెచ్చివాడు పిల్లాడు తెచ్చి గట్టిగా పట్టుకున్నా ఏడుస్తుంటే నాన్న వాళ్ళ ముందు ఆ బసార ప్యాక్ ఆడుతున్నారు మా నాన్న వెంటనే వచ్చి ఏం లేదా అని చెప్పి ఇక్కడ ఇక్కడ నొక్కి పట్టుకో అన్నాడు పట్టుకుంది లాల్చి చింపేసుకున్నాడు ఆయన వెంటనే ఆ అగ్గిపెట్టి తీసి లాల్చి చింపేసుకున్నానికి వచ్చిన గుడ్డ అంటించాడు అంటించి కొంచెం పంచదార తీసుకురా నేను పట్టుకుంటాను ఆయన పట్టిన పంచదార తెచ్చింది ఆ పంచదార దీని బూడిద రెండు కలిపేసి పెట్టి దాంట్లో కుక్కేసాడు అది మందుడ్డ పెట్టి కుక్కేసాడు లేకపోతే ఇలా వదిలితే అలా చిన్న ఫౌంటన్లాగా వెళ్తుంది రక్తం తప్ప మర్చిపోలేని సంఘటన అది వెంటనే కుక్కేసి అది కొంచెం ఒక 5 నిమిషాల్లో ఇదైపోయింది ఫ్రిడ్జ్లు ఐస్ ముక్కలు అవేమీ లేవు ఇళ్ళలో ఉండవు మాకు ఫ్రిడ్జ్ లేదు డైనింగ్ టేబుల్ లేదు ఇంట్లో కింద కూర్చుని పోయినాం ఈ సంఘటన నాకు చాలా కాలం గుర్తు తర్వాత మేము అక్కడి నుంచి కేసరి గారిని ఒక ఆయన ఆకుండి వెంకట సత్యకేసరి చాలా మంచి మనిషి ఆయన ఆయన భార్య పేరు నరసమ్మ గారు మేము ఒకే ఇంట్లో పక్క పక్క వాడల్లో ఉండేవాళ్ళం రెండు వాడాలే 5 వాడాల నుంచి మెల్లగా 2 వాడాల ఇంటికి వెళ్ళాం మాకు మాస్టర్ని పెట్టారు మా అమ్మ బాగా ఇంకా బాగా చదువుతారు పిల్లల్ని ఆయన అంబాయి గారు అని పేరు అంబాయి గారు పక్కన నర్ర గోపాలకృష్ణయ్య గారిని ఆయన పెద్ద పారే మహానుభావుడు వాళ్ళ అమ్మాయి లలిత మా అన్నయ్య క్లాస్మేట్స్ వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిసారి ఘంటసాల గారి ప్రోగ్రాం పెట్టారు మేడ మీద పెద్దలు వాళ్ళు అందరూ అంటే అది టికెట్లు కాదు అందరినీ పిలిచారు చక్కగా పెట్టారు ఫస్ట్ టైం ఘంటసాల గారి ప్రోగ్రాం చూడటం సో మా నాన్నగారు మా అమ్మగారు నేను మా అన్నయ్య అందరూ వెళ్ళాం అది ఇవాళ వరకు నాకు గుర్తుంది ఆ ప్రోగ్రాం దాంట్లో నంజప్ప గారంటే ఫ్లూట్ ప్లేయర్ జడ్సన్ గారని తబలా చిన్న ప్రసాద్ అని తబలా తర్వాత క్లార్నెట్ ఏమో సుభాన్ గారని ఆయన సితార్ జనార్దన్ గారు అలాగే వీళ్ళందరూ ఆర్కెస్ట్రా అనమాట సంగీతరావు గారిని హార్మోనిస్ట్ ఆయన ఏం పాటలు బ్రహ్మాండం అనమాట ప్రోగ్రాం అయితే పెద్ద గమ్మత్ ఏంటంటే తర్వాత తర్వాత నాకు తెలిసింది ఘంటసాల గారు అది నువ్వు ఒకటే పాడుతున్నాను ఏంటి అనుకున్నాం సుశీల్ గారు లీల గారు ఎవరు రాలేదే అనుకున్నాం ఆయన జీవితంలో ఎక్కడ ప్రోగ్రామ్స్ చేసినా ఆయన ఒక్కడే ప్రోగ్రామ్ చేస్తాడు మహా అయితే ఆయన దగ్గర అసిస్టెంట్ జేవి రాఘవల్ గారు ఆయన అంత పాడేవాడు సరదాగా ఒక అంతేగాని ఎక్కడ ఆయన చెప్పడం నా బాగా గుర్తు ఏంటంటే నిర్దోషి సినిమా ఇప్పుడు మీ అందరికీ పాడబోయే పాట నిర్దోషి చిత్రుడు రామారావు గారు సావిత్రి గారు మళ్ళీ పెట్టాడు మళ్ళీ పెడితే ప్రేక్షకుల్ని ఆ లోకం తీసుకెళ్ళిపోయాడు ఆయన ఆ సీన్కి అలాగే రక్త సంబంధం లేకపోతే లవకుశ పాటలు మధ్యలో ఏమో ఆడియన్స్ అడుగుతారు కదా జగదేక వినుడు కదా బాబు పెంజాల గారు నన్ను పిప్పి పిప్పి చేశాడు ఆయన అది ఇప్పుడు పాడలేరు నాన్న ఇంకోసారికి డబ్బులు ఇచ్చి పెట్టే కచేరీలో ప్రాక్టీస్ చేసుకొచ్చి పాడతాను ఆయన అలా ఆయన కచేరీ చాలా నాకు మా అన్నయ్యకి అయితే అది ఒక పెద్ద ఒక బాబా గారు ప్రత్యక్షం అయితే మనకి ఎలా ఉంటుంది అలా అనమాట ఆ మహానుభావుని చూసాం కాళ్ళ దండం పెట్టుకున్నాం ఇద్దరం అది చేసాం మా నాన్నగారు వెళ్ళి మా నాన్నగారు తెలుసా ఆయన పిల్లలు ఇద్దరండి ఆశీర్వదించారు అదో మంచి జీవితంలో చెప్పుకోదగ్గ మంచి సంఘటన అది అలాగే క్యాన్సర్ గారికి ఒక దీపావళి టైంలో నా బాగుంది ఆయన బర్నర్
పాపం 12 గంటలు నిద్రలు ఉండవు వాళ్ళకి. పడుకుంటే ఎవడో వేసాడో తెలియదు, అవాయ్ చువాయ్ వచ్చి ఈయన తొడ దగ్గర పడింది, తొడ దగ్గర మొత్తం కాలిపోయింది. అప్పుడు కానీ మెలకు రాలేదు. అది నాకు బాగా గుర్తుంది. కేశరి గారు మీరు మీరు చెప్పే విధానం నాకు నవ్వు తెప్పించింది. పాపం ఆయనకి ఎంత ఇబ్బందో కానీ నాకు అలా పాపం ఆవిడ అరుపులు పక్క నరసింహ గారు వెళ్తే మా అమ్మ అయ్యో ఏమా ఇంత ముందు నిద్రపోతావు నువ్వు, తొడంత కాలిపోతే తెలియట్లేదా మాట్లాడి బండ నిద్ర. అలా కేశరి గారు నరసింహ గారు వాళ్ళ పిల్లలు ఆయన పోయారు. ఆవిడ పిల్లలు అక్కడ తణుకు దగ్గర సెటిల్ అయ్యారు. ఒకసారి నేను కలిసి వచ్చాను. పక్కన పొరుగు వాళ్ళు కూడా గొప్పవాళ్ళు. ఆ రోజుల్లో అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం మేము. ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఒక తమాషా సంఘటన. కేసరి గారింట్లో ఉన్నప్పుడు నిద్రపోతే ఒక కడు పరిచింది మా అమ్మ నిద్రలో. ఏంట్రా బాబు అని చూస్తే మంట దొంగ పడ్డాడు. దొంగ ఏం చేస్తాడు, వాడు వెనక నుంచి వచ్చి వెనక తలుపు గడిగి పెట్టి లోపల అంటే వరుసలు వాడాలి, అంటే వరుస రూమ్స్ మా బీరువా తలుపులన్నీ తెరిచి చక్కగా అన్ని మూట కట్టుకుని ఇక్కడ పడుకున్నారా లేచారని తొంగి చూశాడు. అది వాడి కర్మ. ఆ తొంగి చూసేప్పటికి ఈడో కరు పరిచింది ఎవడని చెప్పి వాడు వెనక్కి వెళ్ళి తలుపు తీసుకున్నాడు. వాడు పట్టి అందరం లేచి పట్టేశాం. వస్తారు కదా కేసరి గారు అందరూ వచ్చి మా ఇంటి ముందు రోడ్డు మీద ఇది లైట్ స్తంభం దాన్ని కట్టేశారు. కట్టేస్తే వాడు కర్మ అసలు పడుకున్నవాళ్ళు లేచి పడుకున్నా లేదు చూడటం ఎందుకు వాడు. నాకు మీ మీ ఫ్రెండ్ జంధ్యాల గారి డైలాగ్ గుర్తొస్తోంది. దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిందని బ్రహ్మానందం ఇషుగప్ చిప్ సినిమాలో ట్రై చేసి దొరికిపోతూ అలా ఉన్నారు. అదే ఇలా 5 మా నాన్న వచ్చారు. ఆయన ఏంటంటే చాలా నీతి నిజాయితీ కదా. ఈయన వాడి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా వాడిని అలా పట్టుకు చేసి వాడినంటారండి వాడితో మాట్లాడతారండి వాడు దొంగ అని ఏంటంటే దొంగలా పడతాడా మనుషులు ఏదో వాడి కర్మగాలి. మా ఇంట్లో ఆయన మా ఇంట్లో ఏముంటాయా మీరు పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇంకా కొంచెం తిరుగుతుంది కదా సరే కానీ పాప ఎంతసేపు ఎందుకొని మంచినీళ్ళు తాగుతానైనా కాఫీ పెట్టమే అని అంటుంటే ఈయన ఇవిడికి మండింది. ఏంటండి దొంగతో మీ ఇష్టం వచ్చిన వాడితో పడు రాలగొట్టేది ఆయన తప్పది వాడి వృత్తి అది నా వృత్తి ఇంజనీరు అందుకని వృత్తి ధర్మం కాదు పడితే అని ఆయన ఎప్పుడు ఇటువంటి పిచ్చి మనం చేయకమ్మా నేను మంచివాడు నీ కూడా కొడతాడు కదా ఎందుకు అనవసరం డబ్బులు తింటావు చక్కగా ఉద్యోగం చేసుకుని కష్టపడి పని చేసుకో నీకు దొంగ పని వాడు కాళ్ళ దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన నేను మర్చిపోయినప్పుడు తర్వాత ఇంకొక తమాషా ఘటన వినాయక చవితికి నేను మా అన్నయ్య వెళ్ళి పత్రి కోసుకొచ్చేవాళ్ళం. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉండేవి అవన్నీ కోసుకొచ్చితే మా నాన్న చూసేవాడు. ఎరా వినాయకుడిని చూపించండి అని చిన్నది మట్టిది పత్రి ఎందుకు తెచ్చారని పత్రి ఆల్మోస్ట్ ఒక రూమ్లో సగం ఉండేది పత్రి ఉండాలిరా కరెక్టే అని మీరు ఇంత వేసారనుకో అసలు వినాయకుడు కనిపించడు కదరా ముందు వినాయక చవితి అంటే ఆయనకి పత్రి చవితి కాదు ఆయన పత్రి ఎంతవరకు ఉండాలని తెచ్చుకుని చాలు తప్పు లేదని చెప్పేవాడు. ప్యాన్ ఏంటి తొందరగా అయిపోవాలి అయితే వినాయక చవితి సెలవు కదా ఆయన చదివితే కదా కదా అనేవాడు మొదలుపెట్టు. అదేంటండి కథ ఏంటండి బాబు ఇంకా ఉండవాళ్ళు చేయాలి చేయాలి మొదటి నుంచి రండి నేను పంపించి అంటే అది కథ చదివితే అన్ని చదివినట్టే అనేవాడు ఇలా ఎందుకంటే చదివేసి తినేసి కేకాడికి వెళ్ళిపోవాలి. వినాయక చవితి అలా గుర్తు. అలాగే దీపావళి దీపావళికి టపాకాయలు ఎండి 20 రూపాయలు ఇస్తే బుట్ట నిండా ఇచ్చేవాడు. ఎన్ని రోజులు కాల్చేవాడు మా 3 రోజులు కాల్చేవాడు ఎందుకంటే ఇది కూడా నాగుల చవితి మాకు చాలా ఇంట్రెస్ట్ మా అమ్మవారు కదా అందుకని అప్పుడు కూడా కాల్చేవాడు. ఈయన ఏం చేసేవాడు అరే ముందు కాల్చండి అని చెప్పి కాల్చిన తర్వాత అరే ఇంకా పున్నాగా అన్ని ఇప్పుడు కాల్చకండి చేతులు కాళ్ళు కడుక్కొని స్వీట్ తిని ముందు అన్నం తిన్న తర్వాత అందరు పడుకుంటారు కదా
మళ్ళీ కాల్చండిన వాడు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారట పక్క వాళ్ళు, అమ్మా నాయేశ్వర పిల్లలు ఎన్ని తెచ్చారనుకుంటాడు. మధ్యలో ఆపినేసిన వాడు తెలియదు కదా. ఆ సంఘటనలన్నీ చిలిపి సంఘటనలు అయినా కూడా మనసులో ముద్ర ముద్రించుకున్న సంఘటనలు కన్నీ. అలాగే మా అమ్మ ఉండ్రాళ్ళు తబాయి చేసి అలపచ్చుడి, అదే మాగా పెరుగుపచ్చుడి. ఇక ఆ రోజంతా దాన్నే పట్టించేవాడు. అరే ఏది బాగుంటే అదే తినకూడదు ఆయన, తిరుపతి లడ్డు బాగుంది కదా అని రోజు 20 లడ్డు తింటే ఆరోగ్యం పాడవుతున్నాయి అని చెప్పాడు. మేము ఈ క్యాసరి గారి ఇంట్లో నుంచి తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్కి వెళ్ళాం. మా నాన్న క్వార్టర్స్ ఇచ్చారు ఫస్ట్ టైం పెద్ద ఇంట్లో మేళటం. అంటే ఒక్కొక్కళ్ళు 6 మంది ఇంజనీర్స్, సిమెంట్ ఫ్యాక్టరీలో ఏ టైప్ క్వార్టర్స్, బి టైప్ క్వార్టర్స్, సి టైప్ క్వార్టర్స్ ఉండే. బి అంటే ఇంజనీర్స్ 6 మందికి, 6 మందికి కలిపి 3 ఎకరాలు, హాఫ్ ఎకర్ ఒక్కొక్క ఇల్లు. అక్కడ మా యాకూబ్ అనే ఒక మా నాన్న దగ్గర పనిచేసే వర్కరు, వాడు రోజు మా నాన్నకి ఈ దాళ్ల ఫ్యాక్టరీకి అన్న ముందు ఆయన డైరీలో దాంట్లో ఫామ్లో పనిచేశాడు. మొక్కలు ఈ మొక్కలు బడ్డింగ్ అంటుకట్టు ఇవన్నీ తెలుసు. మా అమ్మకి కూడా మొక్కలు పిచ్చి ఈ హాఫ్ ఏకర్ కదా, ఇక వాళ్ళు వేరంగం వేశారు ఇద్దరు. ఈ కూర ఆ కూర కాదు, ముందంతా గులాబీ తోట. పక్క నుంచి ఎన్ని మాకు రోజు కూర కొండం ఏం లేదు. ఇక ఆ ఇంటికి వెళ్ళి 5-6 నెలలకి మా అరటి పళ్ళు ఏమిటి, అరటికాయలు ఏమిటి, మామిడి పళ్ళు ఏంటి, మామిడి ఒకటి కాదు అసలు, అన్నీ నా తోటలోంచే అదొకటి అద్భుతంగా ఉండేది. మా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి కూరలు ఇచ్చేవాళ్ళు మా నాన్న. అలాగే రోజెస్ బడ్డింగ్ కట్టేవాడు. ఒకరోజు ఒకరోజు బడ్డింగ్ కంటే బ్లాక్ రోజ్ వస్తుంది. అవన్నీ నాకు గుర్తు. ఆ ఇల్లు చాలా బాగా ఎంజాయ్ చేసిన ఇల్లు. ఆ ఇంట్లో నుంచి తర్వాత మేము సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళాం. సొంత ఇల్లు తర్వాత మా నాన్న గజం 8 రూపాయలకో 6 రూపాయలకో 600 గజాలు కొనుక్కున్నాడు. పాపం కష్టపడి 200 గజాలు అమ్మి మిగతా కొంత డబ్బు వేసుకుని ఆ ఇల్లు కట్టాం. దాని పేరు వసుంధరా నిలయం, రామలింగేశ్వరపేట. మొట్టమొదటి ఇల్లు మాదే. అది ఎప్పుడు కట్టారంటే 71 బిగిలం కట్టారు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా ఏదో నవ్వుల వర్షం లాగానే నాకు ఆగట్లేదు నవ్వు. అంటే మీరు ఏం చెప్తారో పొరపాటున ఇప్పుడు నేను గబుక్క నవ్వేస్తానేమో అంటే నవ్వకూడని ఇన్సిడెంట్ కూడా నవ్వేలా ఉన్నాను అనమాట. అంత టెన్షన్ గా ఉంది. దాని నుంచి జోక్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. మొక్కలు, నాకు మొక్కలంటే విపరీతంగా ఇష్టం. మీరు చెప్పిన అంటూ అవన్నీ వింటుంటే బా అంత పెద్ద ఇప్పుడు అంత ఇల్లుండి మొక్కలు పెట్టుకుంటే ఈ కాలంలో అన్ని చిన్న అసలు ఉండేది కదా. ఇప్పుడు ప్రాంగణంలో ఏం ఉండదు ఇల్లు తప్ప కదా. సో బాగుంది. అయితే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఇల్లు అన్నారు కదా, అంతకుముందు ఎప్పుడో నాకు గుర్తు అక్కడ ఇంకెవరో ప్రముఖులు కూడా మీకు ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఆ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు ఏదో అన్నారు, అది కూడా చెప్పండి. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ క్వార్టర్స్ వెళ్ళిన తర్వాత మా నాన్న అప్పుడే మా ఇంట్లో బయట వసారా పెద్ద ఇల్లు కదా. సో లక్ష్మీకాంతరావు గారిని ఒక ఆయన సచినాంతంలో ఉండేవారు. వాళ్ళది టైర్స్ కంపెనీ. ఇప్పుడు వాళ్ళ పిల్లలతో నాకు మంచి అనుబంధం. ఆయన జగాల్ అని ఒక ఆయన జగాల్, ఆయన ఇలా కొంతమంది మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ ప్యాకాడడానికి వచ్చేవాళ్ళు, బయటకు వచ్చిన ఆడుకునేవాళ్ళు. అక్కడ 6 మంది ఇంజనీర్స్కి ఇచ్చారని చెప్పే కదా. మొదట ఏమో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆయన పేరు నరసింహారావు గారు, వాళ్ళ కుటుంబం. రెండవది నాగేశ్వరరావు వసుంధరాది మా కుటుంబం. మూడవది రాఘవరావు గారిని కెమికల్ ఇంజనీర్ ఆయన. ఆయన పక్కనేమో జగ ఆయన నాగూరు గారు, నాగూరు గారిని ఆయన. ఆయన పక్కన ఇంకో ఇద్దరు నాకు అంత బాగా గుర్తు రావట్లా. మొత్తం 6 మంది మేము. ఈ 6 మంది ఇంజనీర్స్ ఫ్యామిలీస్ కలుస్తుండేవాళ్ళం. మా ఎదురుగున్న కేవి రామరాజు గారు, ఆయన కాంపౌండర్ పేరుకి, వాళ్ళ అబ్బాయి రవికుమార్ నా క్లాస్మేట్, వాళ్ళ అన్నయ్య విజయ్ కుమార్ మా అన్నయ్య క్లాస్మేట్. సో ఈ ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఒక పక్కన భావనా క్లాస్ ఉంది, కాలేజీ ఇవన్నీ వెళ్తుండేవి కదా. సో అక్కడ ఏంటంటే ప్రముఖుల్ని చాలామంది కలిసే అవకాశం దొరికింది. అది ఎలా అంటే నాటకాలకు వెళ్తుండేవాడు, సాంఘిక నాటకాలు. ఆ రోజుల్లో కీర్తి శేషులు
చాలా గొప్ప నాటకం. తీర్థశేషులు అంటే అంతా ఎంత నాటకం కాదు, చాలా గొప్ప నాటకం. దాంట్లో ఆ క్యారెక్టరు ఇవన్నీ చూస్తూ లీనమైపోయేవాళ్ళం. అంటే అంత బాగా యాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు, మహానుభావులు వాళ్ళు. సిహెచ్ కబీర్ దాస్ అని ఒక ఆయన, జీఎస్ఎన్ మూర్తి గారు. ఇలా జీఎస్ఎన్ మూర్తి గారు తర్వాత తేనె మనుషులు యాక్ట్ చేశారు ఇంకా కొన్ని కొన్ని సినిమాల్లో. చాలా గొప్ప నటుడే. అలాగే ఈ కేవి రామరాజు గారు నాటక రచయిత. ఆయన రాసిన పన్నా, శాక్య సింహ చాలా పేరు సంపాదించింది. దాంట్లో శాక్య సింహ అంటే బుద్ధుడు తెలుసు కదా, అక్కడ వేజ్జళ్ళ సత్యనారాయణ రాజు గారిని ఆయన యాక్ట్ చేసేవాడు హీరోగా. తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యి కొన్ని సినిమా మంచి మంచి సినిమాలు తీశారు సినిమా ఫీల్డ్కి వెళ్ళి. మా నాన్న కూడా పాటించారు, నేను కూడా కీబోర్డ్ వాయించాను. ఆయన పరిచయం అక్కడ. తర్వాత ఏమో మేము శివరామ కృష్ణరాజు గారిని, ఆయన సిమెంట్ రాజు గారు అనేవాళ్ళు, చాలా ఆచారమాడు, చాలా బాగుండేవాడు ఆయన. ఆయన పౌరాణికాలు ఇష్టం. మా సత్యం బాబాయ్ వీళ్ళందరూ వస్తే కలుస్తుండేవాళ్ళు కదా. అలా పరిచయం పెరిగి నర్తన శాల అనే సినిమాలో ఆయన వేషం కూడా వేశాడు. అది చివరి యుద్ధం సీన్లో కూడా ఆయన అంటే భీష్ముడో ద్రోణుడో ఏదో అటువంటి క్యారెక్టర్ ఒకటి చేశాడు బాబు గుర్తు. సో సిమెంట్ రాజు గారు అనే ఆయన. ఇలాగా రసల సమాఖ్య అని ఒకటి ఉండేది, రసల సమాఖ్య. దాంట్లో ఉన్న క్లారినెట్ వాయించేవాళ్ళు, హార్మోనియం వాయించేవాళ్ళు, వీళ్ళందరూ ఇటువంటి పెద్ద పెద్ద మహానుభావులు అందరూ పరిచయాలు ఏర్పడ్డాయి. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు కోవన్న పాండు గారు మా రిహార్సల్స్ రావడం ఒక ఎత్తు. రిహార్సల్స్ ఎక్కడ చేసేవాళ్ళని తెలుసా మేము, మా దాంట్లో ప్రసాద్ బ్రదర్స్ ఉండేవాళ్ళు కదా, వాడి పేరు మేడేపల్లి. వాళ్ళకి వాళ్ళకి దూర బంధువు పి సుశీల్ గారు, దూర బంధువు. వాళ్ళు పెద్ద ఇల్లు అంటే కింద పైన మేడం మీద ఉండేది. సో ముందు హాల్లో వాళ్ళిల్లు మాకు భవనగడ సమికి రిహార్సల్స్ చేసుకునే ప్లేస్ అది. ఆయన పేరు ఆ చిన్ని ప్రసాద్ వాళ్ళ నాన్నగారు. ఆయన రైల్వేస్లో చాలా మంచి ఉద్యోగం చేసేవారు, టీటీ. ఆయన వేణుగోపాలరావు, మేడేపల్లి వేణుగోపాలరావు. ఆ వాళ్ళు మేమందరం వస్తే ఆయన, ఆయన భార్య, వాళ్ళ ఆడపిల్లలు ఇద్దరు, తర్వాత ఏమో వాళ్ళ బామ్మగారు పెద్దవాడు, అందరు కూర్చొని మాకు చూస్తుండేవాడు. విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళేప్పుడు ఏడ్చాం మేము, అయ్యో ఇన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను ఆయన. ఎన్ని ఎన్ని రకాల మధుర స్మృతులు విజయవాడ మా. అలాగే ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి కోదన బాణి గారిని మా రూమ్కి తీసుకొచ్చారు ఎవరు, జనార్దన్. ఎందుకు, దానికి కారణం ఏంటంటే మా దాంట్లో నుంచి ప్రసన్న కుమారు మెడ్రాస్కి వెళ్ళి రాజేశ్వరరావు పెద్దవాళ్ళ దగ్గర కీబోర్డ్ వాయిస్తున్నాడు. అలా కోదన బాణి దగ్గరికి వాయించాడు ఆయన. సో ఆయన చెప్పి మా వచ్చి మా వాళ్ళందరూ ఉన్నారు సార్, ఒకసారి వినండి అంటే రమేష్ పాడాడు, తర్వాత మా చంద్రకాంత్ పాడింది. ఆయన చంద్రకాంత్ పాట చాలా ఇష్టపడ్డాడు. ఆయన ఏమన్నానండి, అప్పటికే మా అన్నయ్య 1 or 2 years అయింది మెడ్రాస్ వెళ్ళి వస్తున్నాడు, ఆడపిల్లల తండ్రి ఉన్న సినిమాలు పాడాడు కూడా సోలో సార్. అమ్మ మాధవ సత్యం గారు అన్నగారి పిల్లలు, వాళ్ళిద్దరు వాళ్ళ గురించి నాకు విన్నాను నేను, రమేష్ చాలా బాగా పాడతాడు, నేను కూడా మంచి అవకాశం ఇస్తాను. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఇచ్చాను మీకు తెలుసు కదా, మరి మీకు వచ్చేలా ఆయన పాటలు పాడుతున్నారు. అయ్యో బలవారండి గుంతలకంటే మీ పాటలు పాడుతున్నాం గురుగారు అని ఆయన పండగ. నేను చూసి మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్ మా ఊహల్లో. ఆయనతో అన్ని మాట్లాడడం గంట గంటంతా కూర్చున్నాడు. అప్పుడు ఈ అమ్మాయిని సినిమా ఫీల్డ్ రమ్మన్నాడు, ఎవరిని, చంద్రకాంతని. వాళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టర్ సుందరం గారు. వాళ్ళు ఎందుకో భయపడి ఒప్పుకోవాల. ఆయనడు ఏం భయపడాల్సిందే లేదండి, భలేవారే నిజంగా ఈ అమ్మాయి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది, ఎందుకంటే క్లాసికల్ హిందుస్థానీ తెలుసు బాగా, మంచి గొంతు చంద్రకాంత్, మేము పాప పాప అనేవాళ్ళం. అంటే ఎలాగో మీ దాంట్లో రమేష్ అక్కడికి వెళ్ళాడు కదా, రండి ఇవాళ కాబట్టి రేపైనా సురేష్ కూడా వస్తారు అక్కడికి, రండి అందరూ చక్కగా బాగుంటుంది కదా అన్నాడు. ఎందుకో తెలియదు, నిజంగా కనుక అమ్మాయి వెళ్ళి ఉంటే మరి ఎంత, ఎందుకంటే కోదనపాణి గారు చాలా గొప్ప చెయ్యి,
కేకేఎస్ దాస్ గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పరిచయం చేసిన వ్యక్తి అని సామాన్యమైన వ్యక్తి కాదు. వెళ్ళుంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉండదమ్మా, మేము కలిసినప్పుడు ఎప్పుడు అనుకుంటున్నాం ఈ టాపిక్ ఏమో సురేష్ జరిగిన తర్వాత అమ్మాయి వైట్ ఆయన పేరు డేవిడ్ కట్నీ చాలా గొప్ప వ్యక్తి ఇద్దరు మ్యారేజ్ చేసుకుని వాళ్ళు అంటే కొంతకాలం హైదరాబాద్ ఉంది హైదరాబాద్ కూడా చాలా మంచి పేరు సంపాదించుకుని అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి హ్యూస్టన్ సెటిల్ అయిపోయి అలాగే ఇంకొక సంఘటన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి కచేరి కాళేశ్వరావు మార్కెట్ అప్పుడు ఏంటంటే ఇద్దరు అమ్మాయిల బాడు ఈ హృదయపు కోవేల్లో ఈ పాటలన్నీ గుంతలకడి గుమ్మ విశాల గగనల్లో చందమామ ఈ పాటలు అన్ని అద్భుతమైన పాటలు ఆయన మహాబలుడు ఈ వేవ్ అన్నారు. అప్పుడు ఫస్ట్ టైం నాగేశ్వరరావు పాడటం కదా, సో పెద్ద పోగ్రాం ఏర్పాటు చేశారు. దాంట్లో మా ప్రసన్న కుమార్ కూడా అకౌంట్ వాయించారు కచేరిలో. సో ఆ కచేరి చూడాలని మేము చాలా అష్ట కష్టాలు పడి వెళ్ళాం. విపరీతం జనం వెళ్తే చివరిదాకా చూసాం ఏముంది ఆర్కెస్ట్రా అంతా మేమే గొప్ప అనుకునేవాళ్ళం. అరే భలే ఉంది ఆర్కెస్ట్రా, భలే పాడుతున్నాడు ఆయన అని చెప్పి దూరం నుంచి చూసాం, కలవలా దూరం చూసాం. సో ఇవి ఇటువంటి అంటే మెడ్రాస్ వెళ్ళడానికి ఇవన్నీ దోహదపడ్డాయి. చాలా బాగుంది. ఒక ఇది ఆ బాలు గారి పేరు కోదండపాడి గారు పేరు రాగానే నేను కాసేపు మై మర్చిపోయాను. అంటే నెక్స్ట్ ప్రశ్న ఏంటనేది కూడా మర్చిపోయాను. మీ జర్నీ అలా 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 ముందుకెళ్తోంది, ఈ కచేరీల నుంచి బాలు గారిని టచ్ చేసేసింది. అయితే మీరు మధ్యలో ఏం జాబ్స్ చేయలేదా, అంటే ఇంక ఇదేనా ప్రొఫెషన్, వారి మధ్యలో ఏమైనా జాబ్స్ చేశారా? ఇప్పుడు జాబ్స్ నాకు ఆటోమేటిక్ ఎందుకంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి. వాళ్ళు ఏమన్నారంటే ఆంధ్ర బ్యాంక్ ఫస్ట్ నేను చేసిన జాబ్, అప్పుడు టెంపరీ జాబ్స్ పిలిచేవాడు 15 రోజులు 20 రోజులు అలా 2-3 సార్లు పిలిచి నాకు ఇచ్చారు. ఒకవేళ అదే కనుక నేను కంటిన్యూ అయ్యంటే ఏ ఏజీఎము ఎలా సెటిల్ అయ్యామని నాకే తెలియదు. చీఫ్ మేనేజర్ ఐ డోంట్ నో. కానీ నాతో చదివిన దుర్గా ప్రసాద్ అని చెప్పాను కదా మా పెద్దనగారు అబ్బాయి, వాడు ఆంధ్ర బ్యాంకులో వెళ్ళిపోయాడు. అలా ఆంధ్ర బ్యాంక్ వెళ్ళడానికి మా అమ్మగారి చెల్లెలు కూతురు అదే ఆంధ్ర బ్యాంకే, మా అత్తయ్య ఒక కూతురు బ్యాంకు వైఫ్ అండ్ హస్బెండ్. మరి ఏమో నాకు ఈ సంగీతం నాశపెట్టిందేమో మరి. సో అది చేసిన తర్వాత ఇంకొక టెంపరీ జాబ్ ఎల్ఐసిలో చేశా, ఎల్ఐసి టెంపరీ జాబ్. సో అక్కడి నుంచి ఇంకా నాకు ఇంకా జాబ్స్ చేయలే, కచేరీలో బిజీగా ఉండేవాడిని. ఇది ఇలా జరిగింది, ఇది అన్నమాట నేను చేసిన జాబ్స్ అంతవరకు. సో సురేష్ గారు, ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా నవ్వులతో సరదాగా చాలా సరదాగా గడిచిపోయింది. ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మీరు రిహార్సల్స్ చేయడము వాళ్ళింట్లో, మీ మేడేపల్లి వారింట్లో, అలాగే అక్కడ మీ సందడి, ఇదంతా కూడా మనం విన్నాం కదా. సో మీతో పాటు పద్మా కళా సమితిలో సంగీత ప్రయాణం చేసినటువంటి ఇద్దరు మనతో మాట్లాడతారు, ఎంఎస్ ప్రసాద్ అలాగే ఎంఎస్ఆర్ ప్రసాద్. ఇద్దరు ప్రసాద్లే, ఒకసారి వాళ్ళతో మాట్లాడాక మళ్ళీ మాట్లాడు. సడన్గా మొన్న సురేష్ ఫోన్ చేసి, రే ఇలాగ నేను ఒక ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాను, అది మన మ్యూజికల్ జర్నీ ఎలా వెళ్ళింది అనేది దాని గురించి చెప్పరా అన్నాడు. నిజంగా చెప్పాలంటే మాధవ్ రమేష్ సురేష్ మేము కలిసింది భావనా కళాసమితి ద్వారా. భావనా కళాసమితి ఎట్లాంటిదంటే యాక్చువల్గా అందరి భావాలని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న కళను బయటికి తీసుకొచ్చింది. దానికి మూల పురుషుడు జనార్దన్. యాక్చువల్గా దాంట్లో అప్పుడు జనార్దన్, ముత్యాలరావు, తర్వాత ప్రసన్న కుమార్ వీళ్ళు మెయిన్ మెంబర్స్. అదే టైంలో మేము కూడా, నేను మా బ్రదర్ చిన్ని కూడా జాయిన్ అయ్యాం. మేము కాలేజీలో అప్పుడు నేను బీఎస్సీ చదువుతున్నాను, మా బ్రదర్ పియూసీ చదువుతున్నాడు. సురేష్ ఇంకా అప్పటికి కాలేజీకి రాలేదు. రమేష్ కాలేజీలో మాకంటే ఒక ఇయర్ జూనియర్, ప్రసన్న కుమార్ ఒక ఇయర్ సీనియర్. ఈ జంధ్యాల వీరభద్రరావు వీళ్ళందరూ మేమంతా క్లాస్మేట్స్. ఇక్కడ రమేష్ గురించి చెప్పాలంటే వాడు చాలా ఇమోషనల్ బీయింగ్, చాలా ఇమోషనల్. రెండోది పట్టుదల ఎక్కువ వాడికి, విపరీతంగా సాధించాలి అనేటువంటి ఒక పట్టుదలతో
విపరీతమైన సాధన చేసేవాడు. మాకు కాలేజీ అయిపోయిన వెంటనే మేము ఏం చేసేవాళ్ళంటే ఇంటికొచ్చి కనీసం ఒక 4-5 గంటలు సాధన చేసేవాడు. నా పేరు ఎంఎస్ ప్రసాద్. అందరూ నన్ను చిన్ని అని పిలుస్తారు. నేను తబలా ప్లేయర్. 1964లో కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ విజయవాడలో భావనా కళా సమితి అనే ఒక మ్యూజికల్ ట్రూప్ స్టార్ట్ చేశారు. దాంట్లో అంతా యంగ్ పీపుల్. మా ట్రూప్లో మొదటి హార్మోనియం ప్లేయర్ విజయవాడ నుంచి డ్యూ టు సమ్ అదర్ రీజన్ వెళ్ళినప్పుడు దాంట్లో ప్లేయర్గా మాధవ పెద్ది, సురేష్ ఆరు వచ్చారు. ఆ రోజుల్లో స్టేజ్ ప్రోగ్రాములు చెయ్యాలంటే చాలా కష్టంగా ఉండదు. మైకులు అవి పెద్ద బాగుండేవి కాదు. మన ఓన్ ఎఫర్ట్ చాలా పుటప్ చేయాలి. ఆ రోజుల్లో మేము చాలా కష్టపడి ఎన్నో రిహార్సల్స్ చేసి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. మాధవ పెద్ది సురేష్ కీబోర్డ్ ప్లేయర్ అయిన తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిగా మారి చాలా మంచి సినిమాలకు అందరూ ఆనందంగా వినడానికి, పాడుకోవటానికి చాలా చక్కటి మ్యూజిక్ చేసినాడు. తర్వాత సురేష్ గురించి చెప్పాలంటే సురేష్ గుడ్ హ్యూమన్. చిన్నప్పటి హై స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ మేట్స్ అందరినీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. ఏదైనా ఊరికి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఆ ఊళ్ళో నా ఫ్రెండ్స్ అంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఫోన్ చేసి నేను ఇలా మీ ఊరు వచ్చాను, విల్ మీట్ అని చెప్పి పిలిచేవాడు. మంచి సహృదయుడు, చాలా నెమ్మదస్తుడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మాకు బాగా టచ్ ఉంది. వాళ్ళ మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈరోజు కూడా మేము నవ్వుతారు చెప్తే ఏమో కానీ ఏలా అని పిలుచుకుంటాం. అంత రిలేషన్ ఉంది మాకు. అంతమంది పెద్దవాళ్ళతో బిజీగా ఉన్నా ఎలా ఉన్నా సురేష్ ఇవాళ నేను మా మీట్ అవ్వాలంటే ఫలానా టైంలో మనం మీట్ అవుతాం అంటే మీట్ అవుతాం. మా అదృష్టం ఏంటంటే మొన్న 1920లో మార్చి ముందు సమ్వేర్ అబౌట్ జనవరి హైదరాబాద్ సురేష్ ఇంట్లో పాత మిత్రులం, అంటే మేము కాలేజీ స్టూడెంట్స్గా ఉండే బ్యాచ్ అంతా హైదరాబాద్ సురేష్ ఇంట్లో కలిసాం. ఆ రోజు వీ ఎంజాయ్డ్ ఎ లాట్. పాత జ్ఞాపకాలు, పాత ముచ్చట్లు, పాత వ్యవహారం, పాత జోకులు, పాత లైఫ్, ఒక భావం, మంచి భావం ఉంది అతని దగ్గర. ఒక ట్యూన్ చేసాడంటే దాని వెనక 10 కాలాల పాటు దీన్ని పాడుకోవాలి అనే ఆలోచన ఉన్నవాడు. అలాంటి సురేష్ మా ఆర్కెస్ట్రా నుంచి వచ్చి ఈరోజు చక్కటి పొజిషన్లో ఉండి జనాల మధ్య ఎంతో పేరు సంపాదించుకొని ఫ్రెండ్స్కి ఎంతో గుర్తింపు తెచ్చిన సురేష్ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ ప్రసాద్. సో చెప్పండి, వాళ్ళిద్దరి గురించి మీరే చెప్తే బాగుంటుంది. చిన్ని ఎంఎస్ ప్రసాద్ అని చిన్ని అంటాం మేము. అంటే అక్కడ మాది బ్రదర్స్. చిన్ని ఎంఎస్ఆర్ ప్రసాద్ అంటే వాళ్ళ అన్నయ్య. చిన్ని ఏమో తబలా డోలక్, అద్భుతంగా వాయించేవాడు. అలాగే వాళ్ళనే బాంగో డ్రమ్స్. నేనేమో హార్మోనియం అకార్డింగ్, మా అన్నయ్య సింగర్. సో ఇద్దరు బ్రదర్స్ అనమాట. అది మూల స్తంభాలు అప్పటి అనమాట. చిన్ని చాలా చాలా థ్యాంక్స్. మా ఎప్పటి నుంచి మేము ఇవాళ నుంచే, అలాగే వాళ్ళ నాన్నగారు మేడపల్లి వేణుగోపాల్ గారు చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్, సిటిఐ కింద రిటైర్ అయ్యారు. చాలా పెద్ద పొజిషన్ ఆయనది. వాళ్ళ ఇంట్లోనే మా రిహార్సల్స్ అడ్డా అనమాట. అది ఆయన చాలా థ్యాంక్స్ చిన్ని. అలాగే చిన్ని సినిమా ఫీల్డ్ రాలేదు కానీ వచ్చి ఉంటే అద్భుతమైన కళాకారుడి కింద సెటిల్ అయిపోయారు తబలా డోలక్. వాళ్ళు ధైర్యం చేయలే, మేము ధైర్యం చేసాం అంతే తేడా. అందుకే చేయలేదు. ఇప్పుడు కూడా మేము రెగ్యులర్ కలుస్తుంటాం. ఈ మధ్యన భావనా కళాసం మీట్ పెట్టాం, అందరం కలిసాం. ఇంకా ఎంఎస్ఆర్ ప్రసాద్ అప్పుడు రాలేకపోయాడు, అమెరికాలో ఉండే. సో అది థ్యాంక్స్ చిన్ని, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ ప్రసాద్ అంటే పెద్ది అంటాం మేము, మాకన్నా పెద్దవాడు ప్రసాద్. పెద్ది చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా ప్రసాద్ యాపర్స్లో పనిచేసాడు. తను చాలా మంచి పొజిషన్లో అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి అతను పామిస్ట్రీలో చాలా నిష్ణాతుడయ్యి పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇండియన్ టాప్ లీడర్స్ అందరికీ తను నిర్దేశం చేసేవాడు అనమాట. అంతేగాని ఏదో మామూలుగా చెట్ల కింద కూర్చునే అససాముద్రికి కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్.
ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. భార్య అనురాధ, ముగ్గురు పిల్లలు, అందరూ అమెరికాలో బాగా సెటిల్ అయ్యారు. చిన్నకి పిల్లలు, చిన్న తాతయ్య, మా ప్రసాద్ తాతయ్య, మేము అందరూ తాతయ్యలేము. ఇప్పుడు పెళ్లి కాకముందు పిల్లల కింద నుంచి మా స్నేహం స్టార్ట్ అయింది. తాతయ్యల దాకా వెళ్ళింది, ముని మనవాళ్ళ వరకు కూడా వెళ్తుందని నాకు నమ్మకం. చాలా థ్యాంక్స్ పెద్ది, ఐ కెనాట్ ఫర్గెట్. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్. ఎందుకంటే అందరి మాటలు వినాలని నాకు ఈ జర్నీలో అందరి మనిషి రూపం కనపడాలి, వాళ్ళ మాట వినపడాలి. ఇది కొన్నేళ్ళకు చరిత్ర అవుతుంది ఇదన్నమాట. అందుకని చాలా థ్యాంక్స్ ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఇద్దరు ప్రసాద్ గారులకి చాలా చాలా ధన్యవాదాలు మా కోసం సమయం వెచ్చించి ఈ వీడియోలు పంపించినందుకు. ఈ మధురమే సుధా గానంలో మీ గురించి కూడా మేము తెలుసుకుంటూ ఇలా మీ మాటలు వినడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రతి వారం ఏదైతే ధారావాహికంగా పెట్టుకున్నామో ఆ సమయం లో చాలా విశేషాలు, బ్రహ్మాండమైన విశేషాల పరవడి నడుస్తోంది. సో ఈ పరవడికి చిన్న బ్రేక్ ఇచ్చి వచ్చే వారానికి కొన్ని విశేషాలు దాచిపెడదాం. మరి ఈ వారం ఇక్కడతో ముగించి మళ్ళీ మనం ఎపిసోడ్ 7 కలుసుకుందామండి. వన్స్ అగైన్ వండర్ఫుల్ విషయాలు చాలా బాగా ధారావాహికంగా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఎపిసోడ్స్ చూడడమే కాదు మీ అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు మాకు కామెంట్స్ రూపంలో యూట్యూబ్ లో. తప్పకుండా మీ ఎపిసోడ్స్ చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అలాగే మీ అభిప్రాయాన్ని యూట్యూబ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. మాకు సపోర్ట్ అందిస్తున్న ఇతర మిత్రులందరికీ కూడా, వెనక ఉండి నడిపించేటువంటి ఎంతో మందికి చాలా చాలా థ్యాంక్ యూ. మరి ఈ వారం ఇక్కడతో ముగిద్దాం. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, అందరికీ సెలవు. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ 7 మరిన్ని విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.